చంపేశారంటారా? లేదు, తనే చనిపోయాడు. ఎలా? గుండెపోటుతో. ఈ గుండెకాయలేంటరా చెప్పా పెట్టకుండా ఆగిపోతాయి. ఊరికే ఆగిపోలేదు, దేన్నో చూసి భయపడ్డారు. దేన్నో ఏంటి? దయ్యన్నో చూసింటాడు. నువ్వు చూసావా? చూసినోడు చెప్పారు సార్. ఎవడో వాడు పద కమ్. ఇదెక్కడ దేనిరా బాబు, వచ్చిన అందరిని లేపేస్తుంది. సార్, రాజనాథ్ సింగ్ డ్రైవర్ ఇతనే సార్. ఓహో, ఎరా మీ అయ్యగారు ఎలా చనిపోయాడురా? వీడు భయం చూస్తుంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అర్జెంటుగా వీడు ఇక్కడికి పంపేయండి. వెళ్ళా. సరే ఎస్ఐ గారు, నేను బయలుదేరతాను. ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఇంతకీ ఆ మంత్రగాడు ఎక్కడరా? ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు సార్. ఎక్కడా? నువ్వు మంత్రగాడివి కాదురా, పెద్ద కంత్రిగాడివి. సార్, ఇదేదో మర్డర్ నిజేషన్ నా మీద పడ్డారేంటి? రెస్పెక్ట్ మై ప్రొఫెషన్ యా. లేకపోతే ఏమిటయా, ఈ బంగ్లాలో ఉన్న దయ్యాన్ని బయటికి పంపిస్తారని మా దగ్గరే మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు. ఆ ఊరికే ఇస్తున్నారా? ఎక్విప్మెంట్ కోసం ఇస్తున్నారు. ఏంట ఎక్విప్మెంట్? రెండు నిమ్మకాయలు, నాలుగు ఎండు మిరపకాయలు, అంతేగా. నిమ్మకాయలు మిరపకాయలు మా ఇంట్లో తెచ్చుకున్నాం సార్. మీరు ఇచ్చే డబ్బులు మంత్ర కుతంత్రాలతో దయ్యాల్ని గడగడలాడించిన మంత్రశక్తికి. ఏంట్రా నీ మంత్రశక్తి? వచ్చిన అంతా పోతున్నారు, కానీ బంగ్లాలో ఉన్న దయ్యం మాత్రం పోవడం లేదు సార్. నేను ఒక్కసారి ముగ్గేసి మంత్రం చెప్పానంటే చెప్పి చెప్పగానే చెప్పులేసుకుని వెళ్ళిపోతుంది దయ్యం. చూడండి చూడండి సార్. ఏదో ఊళ్ళో భూతాల పేర్లు చెప్పి బతికేస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఈ కొంపలో దయ్యం దయాదాక్ష్యం లేకుండా చప్పిస్తుంది. ఈ దయ్యం నుంచి పోలీస్ నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. చేస్తా. ఈ ముగ్గులేసావేంట్రా? దయ్యాన్ని ముగ్గులో దింపుదామని. దింపకపోతే ఈ లాఠీ దింపుతా. రూత్లెస్ గా మాట్లాడకండి సార్. ఇక్కడ ఏదో ట్విస్ట్ ఇవ్వాలి. ఏంట్రా ఈ దయ్యం మంత్రాలతో పోదు సార్. మరి ఎలా? దీని కుతంత్రాలు కూడా తోడవ్వాలి. అర్థం కలదు కదా. అంటే ఒక ఆడ మగ ఈ బంగ్లాలోకి రావాలి. ఇందులో ఉన్న ఆడదయంతో మ్యాచ్ అయిన, జాతకం మ్యాచ్ అయిన ఆడగాని, మగదయం జాతకంతో మ్యాచ్ అయిన మగగాని ఈ బంగ్లాలోకి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ బంగ్లాలోకి వస్తే చస్తాడని తెలుసుకొని ఎవడొస్తాడయా? తెలిసిన వాళ్ళు రారు సార్, తెలియని వాళ్ళు వస్తారు. వాళ్ళైనా ఎందుకు వస్తారు సార్? ఈ బంగ్లా వాల్యూ 100 కోట్ల పైనే ఉంటుంది. మీకు ప్రమోషన్ రావాలన్నా, ఈ బంగ్లా అమ్మాలన్నా, ఈ బంగ్లాలో 10 రోజులుంటే 5 కోట్లు ఇస్తామని పేపర్లో ప్రకటన ఏంటి? డబ్బుల కోసం మనుషులు ఏదైనా చేస్తారు సార్. అంతెందుకు సార్? మనిషి పేరులోనే మనీ ఉంది సార్. కరెక్ట్ గా చెప్పావయ్యా. థాంక్ యూ. హలో, ఒక ఆడ ఒక మగ ఈ బంగ్లాలో ఉంటే ఈ బంగ్లా బ్రోత్ రోజు అయిపోతుంది. బ్రోత్ రోజు అనే పదం వాడకండి, డిస్టర్బ్ అయిపోతాను. ఓ పని చేయండి సార్, పెళ్ళిళ్ళ జంటనే పెట్టండి, ఫ్యామిలీ రోజు అయిపోతుంది. అవును. థాంక్ యూ. ఏయ్ కానిస్టేబుల్ సార్, నువ్వు వెళ్ళా బ్రోత్ పడు. ఆ పెళ్ళైన జంటను చూడు. వెళ్ళు 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 వెళ్ళు. 50 కోట్లు పెట్టి ఈ బంగ్లా కొన్నట్టు లేదు, వీడి చావు వీడే కొనుక్కున్నట్టుంది. ఈ సమస్యను తీర్చే ఆడా మగ ఎక్కడ దొరుకుతారంటావు? దొరుకుతారు సార్. అంతేనంటావా? పక్కా. పాదా.